एससी कम्यूनिटी निर्माण वेंटने चेपट्टालनि बहुजन संक्षेम परिषत् कमिटी आध्वर्यंलो निर्वहिस्तुन्नटुवंटि रिले निरार दीक्षकु ఒకరోజు దీక్షకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ గా మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఎస్సీ కమ్యూనిటీ హాల్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా అగ్రవర్ణాల ప్రభుత్వాలు ఉండడం వల్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అనేది చేపట్టడంలో నిర్లక్ష్యం జరుగుతున్నది. ఇక్కడ నిధులు వచ్చి కూడా వాటిని మురిగిపోయేదాకా కూడా మనోళ్ళు టెండర్లకు సంబంధించినట్టు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాని పనులు చేపట్టకపోవడం అనేది అది కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దళితుల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల మీద వివక్ష చూపించడమే కాదు, యావత్తు ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించినటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి మనకు అనేక హక్కులు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ సంబంధించినటువంటి అంశాల మీద నిర్లక్ష్యం వ్యవహరిస్తారన్నది తేటతెల్లం అవుతున్నది. గతంలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు జరిగినా కానీ, అంబేద్కర్ భవనాలకు సంబంధించినటువంటి వాటి మీద దాడులు జరిగినా కానీ 125 అడుగుల విగ్రహ ప్రతిష్ట విషయంలో కానీ ఏ విషయాన్ని చూసుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే అక్కడ దళితులు, అక్కడ ఉన్నటువంటి చెట్టిల కులాలు ఎక్కడ బలం పుంజుకుంటారో అని ఒక భయంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రవర్ణ పార్టీలు నిర్మాణం చేపట్టడంలో బాగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇప్పటికైనా ఏ విధంగా అయితే ఓట్లు అడుగుతున్నారో, ఆ ఓట్ల విషయంలో ఏ విధంగా అయితే చెరవలు చూస్తున్నారో, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా మీరు అదే దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, భద్రాచలం నుంచి పెద్ద ఎత్తున ప్రజా సమూహం మిమ్మల్ని ముంచేస్తుందని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఒక్కరోజు నిరాహార దీక్ష బహుజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ వాళ్ళు పూర్తి మద్దతు ఇచ్చారు, వారికి మేము ప్రత్యేకమైన జైభీమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్పిఐ పార్టీ నుంచి కూడా వచ్చారు, వారికి ప్రత్యేక జైభీమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మన బహుజన సంఘాలు అనేటువంటి సంఘాలు కూడా వచ్చారు, అనుసూచిత సంఘం, వారికి కూడా మేము ప్రత్యేక జైభీమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్న అన్ని సబ్ క్యాస్ట్లు అంటే ఉప కులాలు అందరికీ కూడా మేము ప్రత్యేకమైన జైభీమం తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ కమ్యూనిటీ హాలు ఒక ఎస్సీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లలో ఒక మాలలకుగానో మాదిగిలుగానో కాదు, ఎస్సీలో ఉన్నటువంటి 58 ఉప కులాలకు ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం ఇది మేము చేపట్టింది. ఇక్కడ ప్రతి వాళ్ళకి, ప్రతి సంఘం వాళ్ళకి కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయి, కానీ ఈ భద్రాచలం ఏజెన్సీలో మరి ఎస్సీ కమ్యూనిటీ హాళ్ళు లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. చాలా సంవత్సరాలు గడిచినా కానీ ఇక్కడ మరి రాజకీయ అధికార అనధికార అందరూ ఇక్కడ ఏకంగా ఉన్నారు, కానీ అందరూ కూడా ఏకతాటిగా ఉండి ఉద్యమం చేయకపోవడమే దీనికి వెనుకబడితనానికి కారణం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాజకీయ పార్టీలకు అతిథిగంగా, కుల సంఘాలకు అతిథిగంగా అందరూ కూడా మరి సహకరించినట్లయితే వెంటనే చేపట్టడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భద్రాచలం ఏజెన్సీలో 7 మండలాలు కూడా విచ్ఛిన్నమైన తర్వాత మేము 7 మండలాలని తెలంగాణలో కలపాలని చెప్పేసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాము. అది ప్రభుత్వంకి ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళింది, కానీ వారికి ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎటువంటిది కూడా చేపట్టలేదు. అదేవిధంగా భద్రాచలం వచ్చి మరి ఎన్నో వాగ్దానాలు చేసి ఇక్కడ మరి టెంపుల్ సిటీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి చెప్పడం తప్ప మరి ఎస్సీలు మాత్రం ఎటువంటిది చేసింది లేదు. మొట్టమొదట మరి ముఖ్యమంత్రిని, దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసేసి మొట్టమొదట దళితుని మోసం చేసినటువంటి కేసీఆర్ని మేము ప్రశ్నించేది ఏంటంటే మా ఎస్సీలను మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు, ఎస్సీల ఓట్లతో కలిసి ఎస్సీల వాళ్ళనే మీ రాజకీయ పార్టీలో జెండాలు మోయించేసి వాళ్ళని
తొక్కుతున్నారు కానీ ఎస్ఎల్ మాత్రం ఎటువంటిది ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటిది కూడా సహాయం అందలేదు మా ఎస్ఎల్ మీరు చాలా తక్కువ చూపు చూస్తున్నారు అని చెప్పేసి బౌసన్ సంక్షేమ పరిషత్ ద్వారా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము ఎస్ఎల్ గనుక కించపరిచినట్లు గాని ఎస్ఎల్ గను తక్కువ చూపు చూస్తే మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో ఎస్ఎల్ మిమ్మల్ని కింద దించుతారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పటికైనా మేము ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు ఏకతాడిపై ఉంటాము అందరిని ఏకతాడిగా చేస్తాము మాకు గినక వెంటనే మీరు ఇక నిర్మాణం చేపట్టకపోతే మేమందరం కూడా ఏకమైపోయి ఒక తాడిపైకి వచ్చేసి మరి ఇక్కడ మేము ఒక యుద్ధంలాగా మేము చేసి మేము సాధించుకుంటామని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మేము ప్రత్యేక జైవీలు తెలియజేస్తున్నాను మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక జైవీలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భద్రాద్రి జై తెలంగాణ ఏవీపీఎస్ పట్టణ కమిటీ నుండి బహుజన సంక్షేమ పరిషత్ వారు దళిత సంఘం ఎస్సీ కమ్యూనిటీ హాల్ వెంటనే ప్రారంభించాలని వారు చేస్తున్న ఈ నిరాహార దీక్షకి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం భద్రాచలం పట్టణ కమిటీ నుండి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అలాగనే ఎస్సీ కమ్యూనిటీ హాల్కి సిపిఎం పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారి కృషితోటి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి అవి శాంక్షన్ అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ వారు టెండర్లు పిలిచి ఆ యొక్క పనిని వెంటనే ప్రారంభించాలని ఆ భవనాన్ని నిర్మించాలనేసి మరి కాంట్రాక్టర్కి మరి ఇవ్వటం జరిగింది మరి అది కాంట్రాక్టర్ లోపమో మరి ప్రభుత్వ లోపమో ఏదేమైతే కానీ ఎస్సీ కమ్యూనిటీ హాలు పనులు ప్రారంభించలేదు దాదాపుగా ఇది జరిగి 4 సంవత్సరాల క్రితం ఇది జరిగింది డబ్బులు వచ్చి చేతిలో ఉన్నాయి కానీ చేయడానికి అధికారులు చొరవలేదు మరి తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు చొరవలేదు దళితులంటే ఇంత నిర్లక్ష్యం ఇంత చిన్నచూపు అనేది చూడటం ఏమాత్రం కూడా అది కరెక్ట్ కాదు మరి ఇకనైనా ఇవాళ దళిత సంఘాలు మరి ఈ వివక్షను ఈ చిన్నచూపును మరి చూసి చూసి ఈరోజు నిరాహార దీక్ష చేపట్టారు ఇలాగనే అనేక మరి దళిత సంఘాలు మరి అనేక కార్యరూపాలు ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు వస్తాయి ఈ చిన్నచూపును వివక్షను మాని అటు ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వెంటనే పనులు ప్రారంభించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని లేకపోతే మరి దళిత సంఘాలన్నీ కూడా ఐక్యమయ్యి ఈ కార్యక్రమం ఎస్సీ కమ్యూనిటీ హాలు పూర్తి చేసేంత వరకు ఐక్యంతో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.